హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లాగ్లో నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది మా సిస్టర్ అడిగారని చెప్పేసి నేను ఇంకా చేస్తున్నమాట. ఎప్పుడో చెయ్యాలి, కాకపోతే ఆ బెండకాయలు అనేవి కులి పాడైపోయాయి అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్ పోయి పాడైపోయాయి. మళ్ళీ తెచ్చి నేను ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం మీద ఒక కవర్ పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ జిగురు అనేది కవర్ మీద పెట్టి చేస్తే అంటుకోదన్నమాట చాపింగ్ బోర్డ్కి. లేకపోతే చాపింగ్ బోర్డ్కి చాలా జిగురు అయితే అంటుకుంటుంది. సో ఒకసారి ఇలాగ కవర్ పెట్టేసి చేసుకుంటే మనకి పెద్ద ఇబ్బంది ఉండదన్నమాట. ఇలాగ నేను అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఒక ట్రిక్ ఉంది, అందువల్ల ఆ ఫ్రైకి అంత టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇది మొన్న నాకు తక్కువకు వస్తుంటే ఇంకా తీసుకున్నాను అనమాట. గోల్డెన్ డ్రాప్ కూడా వాడతాను, ఎక్కువ అదే వాడుతున్నామండి ఈ మధ్యన, ఎందుకంటే పెద్ద బాక్స్ తీసేసుకున్నాము. ఇది మన తక్కువకు వచ్చిందని చెప్పేసి ఇంకా ఈ ప్యాకెట్ తీసేసుకున్నాను అనమాట. సో మొత్తం అంతా కూడా ఇది ఒక లీటర్ బాటిల్. సో మొత్తం అంతా కూడా ఇందులో వేసేసాను. పెద్ద బాక్స్ ఉంటుంది కదండి గోల్డ్ డ్రాప్, పెద్ద బాక్స్. అందులో ఒక ఎక్కువ ప్యాకెట్స్ ఉంటాయి, ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి ఒక 10 పైన ఉంటాయి ప్యాకెట్స్. ఇంకా అది బాక్స్లో ఉంది తీయలేక నేను ఇంక ఇది ఓపెన్ చేసేసాను. అండ్ ఫస్ట్ ఇక్కడ ఆయిల్ వేసేసుకొని నేను తాలింపుకు అనేసి జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం మినప్పప్పు వేసేసి అలాగే శనగపప్పు, ఎండుమిర్చికాయలు ఒక 2 అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనం బాగా దంచేసుకొని వేసేసుకోవాలి. సో ఇలాగ వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకొని వేసేసాను. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నా. సో బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో బెండకాయలు తీసుకొస్తాం కానీ ఇంట్లో ఎక్కువ నాన్ వెజే వండుకుంటాము, వెజ్ చాలా తక్కువ అనమాట. ఒకవేళ వండినా సరే వెజ్ తినే ఎక్కువ రకాలు అయితే తినరు. సో బెండకాయ ఫ్రై అలాంటివి అయితే తింటారు. సో ఇలా మొత్తం అంతా కూడా నేను బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ బెండకాయ తెలుగా కాసేపు పక్కన పెట్టేసుకుంటే కట్ చేసుకొని ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోయి బాగుంటుంది ఫ్రై అనేది. ఇంక ఇవన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఎప్పుడు చేసేదాన్ని బట్ ఏంటంటే ఫ్రిడ్జ్ పాడవడం వల్ల ఆ బెండకాయలు అనేవి పాడైపోయాయి. సో దానివల్ల అయితే కొంచెం లేట్ అయ్యింది. కొంచెం పసుపు కూడా వేసేసాను. వేసేసుకొని కొంచెం కలిపిస్తున్నా. సో ఇప్పుడు ఇందులో ట్రిక్ ఏంటంటే మనము వండేటప్పుడు ఆ జిగురు అనేది పెనానికి బాడుగున అంటుకుపోతూ ఉంటుంది. సో అప్పుడు ఎంత కలిపినా సరే జిగురు వస్తూనే ఉంటుంది. సో అలా కాకుండా బెండకాయ ఇది చింతపండు ఉంటుంది కదండి, చింతపండులు పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు అనేవి ఒక 2-3 వేసేయండి. సో 2-3 వేసేస్తే మనకి ఆ జిగురు అనేది పోతుందన్నమాట. మనం మీరు అబ్జర్వ్ చేయండి, మనం వండేటప్పుడు జిగురంతా కూడా అడుగున పెనానికి అంటుకుపోయి జిగురు జిగురుగా మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలాగా ఈ చింత పిక్కలు ఉంటాయి కదా, చింతపండులోవి ఒక 2-3 వేసేస్తే ఆ జిగురంతా కూడా పోతుంది. జిగురు అనేది రాకుండా బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుంది అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను చింతపిక్కలు అయితే మీకు చూపిస్తున్నాను, మళ్ళీ నేను వేసానా లేదా నిజంగా అని మీరు అనుకుంటారు. సో అవి అనమాట, నేనైతే 2 చింతపిక్కలు వేసాను. సో ఇది నాకు నా పెళ్ళికి ముందు నా చిన్నప్పుడు అనమాట, మరీ చిన్నప్పుడు ఏం కాదండి. సో అప్పుడు బెండకాయ ఫ్రైలో చింతపిక్క వస్తే అడిగితే నాకు చెప్పారనమాట. ఇంకా రసం అయితే పెట్టేస్తున్నాను. ఒకటి మెత్తని టమాటా అయితే పిండేసి పిసికేస్తున్నాను.
అండ్ అలాగే ఇది ఒక ట్రిక్ కూడా, కరివేపాకు కాడలండి. మనం కరివేపాకు తీసాక కాడలు అనేవి పడేస్తాము, కానీ పడేయకుండా దాస్తాను అనమాట. ఇవి వేస్తే చారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నాకు పెళ్ళైన కొత్తలో చారు పెట్టడం రాకపోతే మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే చారు ఎలా పెట్టాలని తను చెప్పిందనమాట. అప్పుడు ఇవి కూడా వేయమని చెప్పింది, సో వేశాను. సో చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను సపరేట్గా ఇవి దాచి మరీ వేస్తూ ఉంటాను అన్నమాట చారు పెట్టినప్పుడల్లా. అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను, కొంచెం బెల్లం. సో అన్నీ కూడా వేసేస్తాను అన్నమాట, బాగా మరగబెడేస్తాను. సో బెండకాయ ఫ్రై అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. సో బాగా ఫ్రై అవనివ్వాలండి. మనకి ఆ చింతపిక్కలు వేసాక అసలు జిగిరి అనేది రాదు, జిగిరి అంతా కూడా మొత్తం కూడా తీసేసుకుంటుంది ఆ చింతపిక్కలు అనేవి. సో లేకపోతే వండేటప్పుడు చాలా జిగురుగా ఉంటూ ఉంటుందన్నమాట మనం ఫ్రై చేసే కొలది. అలా స్టార్టింగ్లో వేసేసుకుంటే జిగిరి అనేది ఉండదు. అండ్ అలాగే మనం నేను కొంచెం జీలకర్ర, మెంతులు, ధనియాలు వాము ఇవన్నీ కూడా వేస్తానన్నమాట. అవన్నీ వేస్తే బాగా మరుగుతుంది చారు అనేది, అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా మరిగి దిగుతుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ముందు వేస్తున్నాను. అలాగే తాలింపుకి కూడా వేస్తానన్నమాట లాస్ట్లో. అయితే ఇది వచ్చేసి వాము ప్యాకెట్ అయిపోయింది అనుకున్నాను, అయిపోయిందని. నాకు ఈ బాటిల్లో అయిపోతే ఇంక అయిపోయినట్టే. ఇంకా తర్వాత చూస్తే ప్యాకెట్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది, సరే అని చెప్పేసి ఇంక వేసేస్తున్నాను. సో నేను ఇప్పటికప్పుడు ఏమన్నా అయిపోతుంది అనగా కొనేసుకుంటాను అన్నమాట. తర్వాత నాకు ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు, ఇది లేదు అది లేదు అని అనుకుంటూ ఉండడం ఇష్టం ఉండదు అన్నమాట. అందుకని నేను అన్నీ కూడా ముందుగానే ఎక్స్ట్రాగా తెచ్చేసుకుంటాను. ఎప్పుడైనా కొనుక్కోవాల్సిందే కదా, అది కొంచెం ముందే కొనుక్కుంటే అయిపోతుంది. చూసావు కదా ఫ్రై అయితే ఫ్రై అయిపోతుంది బెండకాయలు అయితే. సో త్వరగానే మగ్గిపోతాయండి, లేకపోతే బెండకాయలు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసేసాను, నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనండి. ఫస్ట్ తాలింపు వేసేసి అలాగే కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసేస్తానన్నమాట. సో కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా. అండ్ అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం బదులు కారపొడి ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా వేస్తాను ఒక్కొక్కసారి, కానీ అది లేదు అందుకని చెప్పేసి కారం అయితే వేసేసాను. సో అంతే మేడం, మనకి ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది బెండకాయ ఫ్రై, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో అదే మాట, మనం అన్నంలో కలుపుకున్నా సరే కొంచెం గ్రేవీగా ఉంటుంది, ఎందుకంటే కారం వేసాం కదండి. సో గ్రేవీగా ఉంటుంది. సో ఉప్పు ఉప్పు కారం ఏదైనా సరే నేను ముందు ఒకసారి వేసానంటే అది అలా సెట్ అయిపోద్ది అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కోసారి అవ్వదు. ఈ ఫ్రైలో అయితే మనకు తెలిసిపోద్ది, ఎక్కువ వేసినా కళ్ళు ఉప్పు అయిపోద్ది అన్నమాట. సో అందుకని చూసుకుని వేసుకోవాలి ఫ్రైలో అయితేని. సో చూసారు కదండి, ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఇంక నేను అయితే దించేస్తున్నాను. అండ్ అలాగే ఇంకా నా డైలీ వంట అయ్యాకనే వంట స్టార్ట్ చేసాక టీ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను. సో కొన్ని పాలు ఉంటే నేను పెట్టేస్తూ ఉంటాను అన్నమాట, లేకపోతే ఊరుకుంటానండి. పాలు ఉన్నప్పుడే పెట్టుకుంటాను. మా పాపకి బఫెల్లో మిల్క్ వేస్తాం కదా, అందులో కొన్ని పాలు మిగిలితే నేను ఇలా టీ అనేది పెట్టేసుకుంటాను. మా పాప డైలీ ఒకరోజు తాగుతుంది, ఒక్కొక్కసారి తాగదు.
అందుకు మిగులుతాయి కదండి అప్పుడు అలాంటప్పుడు. అండ్ ఇక్కడ నేను కొన్ని కుక్కర్ కరెంట్ కుక్కర్ పాడైపోయిందని చెప్పేసి బాగు చేయించుకోవడానికి వెళ్ళాను. అక్కడ గ్లాసులు అయితే తీసుకున్నానండి, 3 గ్లాసులు బాగున్నాయని చెప్పేసి, స్ట్రాంగ్గానే ఉన్నాయి గ్లాసులు అయితే. ఒక 3 తీసుకున్నాను, 1 40 రూపీస్ అంట, 3 తగ్గించి తీసుకుంటానని చెప్పాము. అండ్ అలాగే ఒక చిన్నది పాట్ తీసుకున్నాను, ఇది వచ్చేసి ఘీ వేసుకోవడానికి. ఇందులో స్పూన్ అయితే ఇవ్వలేదు, ఇవి అక్కడే తీసుకున్నాను. ఇది కూడా ఆల్రెడీ చిన్న ఘీ పాట్ ఉంది, బట్ ఈ ఘీ పాట్లో నేను ఆయిల్ వేస్తాను, పెద్ద దాంట్లో వచ్చి నెయ్యి ఘీ వేస్తాను, చిన్న దాంట్లో ఆయిల్ వేస్తాను. ఎందుకంటే దోశలు వేసేటప్పుడు మనం ఆయిల్ వేస్తాం కదండి, సో అలాంటప్పుడు నాకు అది కొంచెం యూజ్ అవుతుంది. చిన్న గిన్నెలో వేసుకోవాల్సి వస్తుంది దోశలు వేసేటప్పుడు, అది అందులో వేసేస్తే మనము ఉపయోగపడినప్పుడు తీసుకుంటాము, తర్వాత లిడ్ పెట్టేసుకుంటాం కదా, సో పక్కన పెట్టేసుకోవచ్చు. అందులోకి కొంచెం ఆయిల్ తీసుకుంటే, ఇక్కడ నేను తాజ్మహల్ టీ పౌడర్ వేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం పంచదార కూడా వేసేసాను, ఒక్కోసారి ఒక్కొక్కటి వేసుకుంటాను అన్నమాట. తాజ్మహల్ చక్కెర గోల్డ్ అయితే చక్కెర గోల్డ్ వేస్తాను. సో టీ పెట్టేస్తాను, మర్చిపోతాను, లాస్ట్కి ఎంత అవుతుంది అన్నమాట ఆ టీ వచ్చి. సో చారు అయితే మరిగిపోతే లాస్ట్లో నేను ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటాను అన్నమాట, ఇంకా కూర్చుని అయితే టీ తాగేస్తాను. సో అదే అన్నమాట వీడియో అయితే. సో లైట్ అయితే వేసలేదు హాల్లో, అందుకని సో అందుకు చీకటిగా ఉందన్నమాట. సో అదే లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.